గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ నుంచి అయితే నేను వీడియో ఏం తీయలేదు. మార్నింగ్ నుంచి ఒక అంటే ఫోన్ తీద్దాం, వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ప్లస్ ఏం వీడియో తీయలేదు. ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ ఉంది అండ్ ఫీవర్ కూడా లేదు, కానీ మొత్తం అన్ఈజీనెస్ ఉండే ఇవాళ. సో అందుకనే బ్లాగ్ కూడా ఏం తీయలేదు. అండ్ 365 డేస్ మనం తీయాలనుకున్నాం కాబట్టి సో ఇప్పుడు రియాక్షన్ వీడియో ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే కార్ క్రాషెస్ టైమ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దాంట్లో ఏంటంటే కార్ క్రాషెస్ అవుతుంటాయి, అన్నీ నాకైతే ఏందబ్బా ఇది, ఇది ఇట్లా కూడా అవుతుందా అని అనిపించింది. సో అందుకనే దానికి కూడా ఒక చిన్న రియాక్షన్ వీడియో లెక్క తీద్దాం అనుకున్నా. అంటే ఎప్పటి నుంచో ఉండే నాకు, నేను అది కూడా ఒకసారి తీద్దామని ఫిక్స్ అయినా. సో అది కూడా ఒకసారి చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చూసి రాబ్బాబ్బా, అది జస్ట్ ఒక్క సెకండ్ ఇట్లా ఆ రోడ్ ఎక్కేసింది గాయస్. ఒక్క ఇండికేటర్ ఇట్లా వెళ్ళిపోగానే ఆ రోడ్ ఎక్కేసి ఆడ వెళ్ళిపోతాను. ఓ బాయ్, మొత్తం ఆ స్ట్రీట్ లైట్స్ని ఇరగొట్టుకుని వెళ్ళిపోయాను. వర్డ్స్ అసలు టైంలో మనకు కూడా తెలియదు అట్లయితే గుడ్ 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 అది కనిపిస్తలేడా రా, ఇగో వాడు వచ్చేటట్టు వాడిని కనిపిస్తలేదా, వాడు ఇట్లా టర్న్ తీసుకొని వస్తున్నాడు వాడిని కానీ. అచ్చా వాడు వెళ్ళిపోతుండే వాడు, వాడి ముంగట తిరిగిపోయింది. వాళ్ళు జరగకపోతే స్ట్రైట్ వాళ్ళ మీదకే, ఇంట్లోకి వస్తుందా ఇది కార్. ఆ సైకిల్ ఒక్కటానికి ఎంత వచ్చేవాడు ఉంటాడు అంటే, వాడు మంచి ఇట్లా నొక్కొని వస్తాడు. అసలు అట్లెట్లా డ్రైవ్ చేస్తారు నాకు అర్థం, నాకు ఇది ఇది అర్థం కాదు కదా. సిగ్నల్ పడుతుంది అయినా కానీ వస్తారు బిస్కెట్ అక్కడ అక్కడ ఎంత మంది బిస్కెట్ అయినా అసలు కార్లో బిస్కెట్ అయిపోయింది. అసలు నేను అట్లాంటి వీడియోస్ చాలా చూసిన, సిగ్నల్ పడినా కానీ వచ్చేస్తుంటారు అట్లా అయితే, అది కూడా చాలా స్పీడ్ అయ్యా బాగా వచ్చి. స్పీడ్ ఆహా సారీ, పోలీస్ చేజ్ చేస్తున్న కార్ని బ్యాడ్ లక్ దొరికేసింది. స్పీడ్ వైపు గుర్తుంది పక్క. ఓ అంబులెన్స్ వెనకాల ఇక పోదామని ఇలాగా నేను కూడా చాలాసార్లు చేసిన, కానీ నేను బైక్ ఉంటే అంబులెన్స్ వెనకాల వెళ్ళిపోతా కానీ లేవు అంబులెన్స్ ఎట్లా అవుతుంది. కార్ నడిపించేటప్పుడు సైడ్ చూస్తాను అసలు అర్థమయ్య. నేను అక్కడ ఉంటే నేను కూడా బుద్ధిస్తుంటా, నాకేం కనిపించలేదు అసలు, ఆయనకి ఏదో కనిపించిండో ఏమో అని. ఏమవుతుంది కిరాకలు పోయాడు వాళ్ళ రోడ్లోనే, గ్రీన్ సిగ్నల్ ఉంది వచ్చేస్తా. కార్ బిస్కెట్ పాపం అని ఏ మళ్ళా సేమ్ ఇచ్చాను. Oh
ఆడు గుద్దుకుండా వాళ్ళిద్దరు గుద్దుకుండా అయిపోయింది. ఈయన ఎందుకు ఈయన దగ్గరికి వస్తున్నాం జస్ట్ మిస్, లేకపోతే వీడు కూడా పడుతుండే. నేను ఈడే గుద్దేశాడు అనుకున్నా కానీ పక్కన ఇంత క్లోజ్గా మిస్ అయిపోయినారు. అది ఎట్లా తిప్పుదాం అనుకున్నా అంత పెద్ద బండిని. ఓ అజ్ ఆడిపోయి గుద్దేశాడు. పాడిపోయింది గాయస్, అసలు అట్లా ఇండియాలో అయితే ఒక్క గల్లీ గల్లీలో అవుతుంది. ఈడే కుదుతాడు గాయస్ పక్క. ఏమన్నా బ్రేక్ వేసిండు అసలు. ఓ అది గనక వాడు ఎక్కించుంటే పక్క మిస్టే. దట్స్ ఇట్ గాయ్స్. సో ఇవాళ అయితే ఇంతే. అండ్ ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇదైతే ఒక చిన్న రియాక్షన్ వీడియో లెక్క తీసిన అంతే, ఇంకైతే ఏం తీయలేదు రియాక్షన్. నేనైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నా తీసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.